అవకాశం కలిగింది. అందుకే కానీ ఇటువైపు చూసుకుంటే నరేంద్ర మోడీ ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తొలగిస్తా అంటున్నాడు, పేద విద్యార్థులు ఇంకా చదువుకోవద్దు, ఉద్యోగాలు సంపాదించొద్దు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. విద్యా వైద్యం ఏదైతే కార్పొరేట్ విధంగా చేకూర్చాలని మన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందో అటు చూస్తే నరేంద్ర మోడీ కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ అదానీలకి దేశాన్ని రాసి పెట్టిస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, గమనించండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో విద్వేషాలున్న చోట ప్రేమను పంచమన్నాడు, కానీ అదే నరేంద్ర మోడీ నరరూప రాక్షసుడు లెక్క మనుషుల్ని కులాలు మతాలు ప్రాంతాల వారిగా విడదీసి వారి మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆయన మాత్రం అంబానీ ఉన్న అదానీల సొత్తుగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి హైదరాబాద్ వరంగల్ భూపాలపల్లి నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కార్డర్ ఏర్పాటు చేసుకొని అక్కడ సబ్సిడీల పేరిట రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే దిశగా మనం కృషి చేస్తాము. అదేవిధంగా భూపాలపల్లిలో మనకి తలాపున గోదావరి ఉంది, నీటి వనరులు ఉన్నాయి, అలాగే బొగ్గు గనులు ఉన్నాయి. కాబట్టి నేను మన ప్రియతమ నేత రేవంత్ అన్న గారిని ఒకటి వేడుకుంటున్నా అంటే, మన భూపాలపల్లి పరకాలనని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్నా.